ఏంట్రా ఇది కొత్త చెప్పులు బావా ఒకే చోట పెడితే ఎవడన్నా ఎత్తికెళ్ళిపోతాడు గుడికొచ్చిన షార్ప్ గా ఉండాలి సరే పద రేరే బావా ఎప్పుడు గుళ్ళోకి వెళ్ళినా గాలి గోపురం పెట్టుకు దండం పెట్టుకుని వెళ్ళాలి దండం పెట్టుకో మీరు కొంచెం కూడా మారేంట్రా ఇప్పి ఒక్క నిమిషం కూడా కాలేదు కొట్టేది ఎలాగా కొట్టేస్తారు పది నిమిషాలు గ్యాప్ ఇచ్చి కొట్టచ్చు మీ చెప్పులు నా చెప్పులు ఒకే బ్రాండ్ కావడం వల్ల కొంచెం కన్ఫ్యూజ్ అయ్యానన్నా ఇంకేం లేదన్నా చెప్పులు ఇవ్వన్నా ఇది ఇది నీ మొక్కనికి ఒకే బ్రాండ్ ఇందులో నీకు కన్ఫ్యూజన్ ఒకటి అవునన్నా కొంచెం మనసాక్షి ఉండే మాట్లాడుతున్నావు అసలు లాజిక్ ఏంట్రా ఈ చెప్పులు వేసుకోవడం కన్నా ఒట్టి కాలతోనే నడవచ్చు లాజిక్ ఒకటి అవును నీలాంటి కొట్టేస్తాడని ఎక్కడ ఒకటి అక్కడ ఒకటి ఇప్పాను ఎలా కనిపెట్టావరా ఒక చెప్పు ఇక్కడ వదిలి ఇంకో చెప్పు లాకర్ లో పెడతారా లాకర్ లో కాదురా నేను లాకప్ లో పెట్టి కుమ్మాలి ఈ బొక్కలో చెప్పులు గడికి తొక్కలో కౌంటర్ దొంగ సచ్చిన అక్క ఇది ఉంచి అక్క వచ్చి తీసుకుంటాను చాలే రారా నువ్వు పదరా నేను చెప్పేదాను రా ఆడు ఎక్కడ దొరికినా సరే ఆడిని అక్కడ పెట్టి ఏం అడకండి ఆడిని నా దగ్గర తీసుకురండి నేను చూసుకుంటా ఉండు బావా నేను వస్తానా వీర్రాజు అమ్మాయి ఆశపడింది కదా అని డ్రైవింగ్ స్కూల్ కి పంపించాలి అలాగే సార్ తొందర ఏం లేదు జాగ్రత్తగా నేర్పించండి సార్ ఒక నిమిషం సార్ మీ అమ్మాయి గారు వచ్చారు ఇదిగోండి మా నాన్నగారు లైన్ లో ఉన్నారు సౌమి నాన్న చెప్పండి ఈడొచ్చిన పిల్లవి డ్రైవింగ్ నేర్చుకునేప్పుడు మొహానికి దెబ్బలవి తగలకుండా జాగ్రత్తగా చూసి నిదానంగా నడుపు ఓకే బాయ్ ఎప్పుడమ్మా యూటర్న్ వేయటం నేర్చుకోబోతున్నావు నేను తిప్పాలనే ట్రై చేస్తున్నాను సార్ కానీ బండి తిరగనుంటుంది ఏది బండి మెల్లగా మెల్లగా చేసేటప్పుడు మెల్లగా తిప్పండి భయపడకుండా ఎంత మందిని మేము చెరువులో తోసి ఈత నేర్పించాం తెలుసా ఇప్పుడు చూడు ఎలా యూటర్న్ చేస్తావు పాపం అన్యాయంగా ఒకటి చంపేసావు కదమ్మా అయ్యో నేను అంత డేంజరస్ గా కుద్దలేదు నువ్వు అంత డేంజరస్ గా కుద్దలేదు కానీ గాలిలో ఎగురొచ్చినోడు అంత డేంజరస్ గా పడ్డాడుగా వాడు తెచ్చిన పుచ్చకాయ ఎంత ఎలా చితికిపోయిందంటే వాడి బుర్రలో ఉన్న మెదడు ఇంకెలా చితికిందో మనోడు ఆందివేలో షిఫ్టింగే కొంచెం అర్థమయ్యేలా చెప్పండి వాడు వెళ్లే దారిలో చస్తాడంటున్నాను డోంట్ క్రైయింగ్ ఏడిపోయేదో డెడ్ బాడీ ముందు ఏడుద్దాం డెడ్ బాడీయా క్లోజ్ యువర్ మౌత్ ఆడి పెళ్ళం పిల్లలు ఏమైపోవాలి నాకే తెలుసు ఇదిగో ఇక్కడ ఉన్నాడు త్వరగా రా బాడీ ఎక్కడ బాడీ ఎక్కడ రే బాడీ ఎక్కడ బాడీ ఎక్కడరా డాక్టర్లు కష్టం అంటున్నారా తులసి నీళ్ళు పోయడానికి వాళ్ళ ఇంట్లో వాళ్ళని రమ్మని చెప్పాను పాపురా ఇలా అల్పాయుష్తో పోతాడని నేను అస్సలు ఊహించలేదు ఇవి డోంట్ మైండ్ మీరైనా చివరిగా వాడి నోట్లో పాలు పోసి వాడి ఫిల్ షీట్ ఇచ్చిస్తారా ప్లీజ్ 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 డోంట్ వరీ అండి దేవుడు ఉన్నాడు గాడ్ ఇస్ గ్రేట్ వితౌట్ లైసెన్స్ యాక్సిడెంట్ లో గుద్ది చంపేస్తే సిబిఐ సెక్షన్ 305 ఏ ప్రకారం ఓ 5-6 ఏళ్ళు శిక్ష పడుతుంది తెలుసమ్మా తర్వాత తర్వాత ఏముంది రోజు నీ కల్లోకి వాడు దెయ్యమై వస్తాడమ్మా వాడు డైరెక్ట్ గా చూడడానికి దెయ్యంలో ఉంటాడు అనుకో బట్ నిజంగా దెయ్యంలో వస్తే ఆలోచించుడు ఏం చేయగలం నీ కర్మ దెయ్యంతో ఎందుకండి ఏడుస్తున్నారు చూడండి మేకప్ అంతా పోతుంది ఒక్కడనే కదండి చంపారు తర్వాత నువ్వేరా ఏం కంగారు వాడు చచ్చేయడో లేదో చూడు మీ పని అయిపోతే కమెడియన్ కట్ చేసేస్తాకోండి ఏడవకండి నాకేం కాలేదు నేను బానే ఉన్నాను నేను ఉన్నాను కదా అరే కంగారు పడకండి అయ్యో నిజమే నాకేం కాలేదు సారీ సార్ మీకేం కాలేదు కదా సార్ నువ్వెందుకమ్మా సారీ చెప్తున్నావు నా ప్రాణాలు కాపాడిన కులదేవత అమ్మా నువ్వు ఏయ్ ఇందాక నిన్ను గుద్దింది ఈ అమ్మాయి కళ్ళు దుబ్బయ్యా నాకంతా తెలుసబ్బా నేను గనక ఇవాళ పనిలోకి వెళ్ళుంటే
మా ఫ్యాక్టరీలో జరిగిన అగ్ని ప్రమాదంలో 11 మంది చనిపోయారు. వాళ్ళలో నేను సచ్చి పార్టీకి సేవమే పడి ఉండేవాడిని. నా టైం బాగుంది. ఈవిడే దేవతల వచ్చి నా ప్రాణాలు కాపాడింది. నా పిల్ల నాకేమైందా ఏంటని భయపడిపోయి ఫోన్ చేస్తుంది. హలో, నేనేనే, నాకేం కాలేదమ్మా, చక్కగా ఉన్నాను, నువ్వేం భయపడకు. అలాగా జాగ్రత్తమ్మా, పిల్లలతో స్కూల్కి వెళ్ళదా? రక్తం రక్తం, నా కళ్ళతో చూడలేకపోయాను. సరిగ్గా కళ్ళు చోటు తీసాడు. అయ్యో వదలరా, నా వల్ల కాదు, నా వల్ల కాదు, శేఖర్ సచ్చాడ్రా, శేఖర్ సచ్చాడ్రా. అయ్యో, హలో, నౌ యూ క్రైమ్ స్టార్ట్, ఇప్పుడు ఆడవాళ్ళు నువ్వు. అయ్యో, పర్ఫార్మెన్స్ బాగానే చేసాం కదా, లోపలికి వెళ్ళిన గ్యాప్లో ఇడేమన్నా ముద్దెట్టేసి ఉంటాడా? ఎందుకు అలా పీకిందిరా పొరాణి? రీల్ తెగిపోయి 1/2 గంట అయింది. తెలిసిపోయిందా? ఇది గనక నా పెళ్ళానికి తెలిసిందో. ఫర్ చేంజ్ కొట్టడం అనేసి ఉప్మాలో విషం పెట్టాను. వంట విషం ఒకటే. రే కత్తి రాజేంద్ర, మాట్లాడు అన్నా. 7 గంటలకు వేసేని తక్కలపడి జాతరకు తీసురా. సూపర్ సూపర్ అన్నా. అలాగే అలాగే, ఓకే ఓకేనా. ఏంట్రా అంత హ్యాపీ అయిపోతున్నావు? రే కోటప్పకొండ తిరణాలంటే జిల్ జిల్ చింతామణిరా దాని ఆట. దిమ్మ రివ్వుని తిరిగారా. మామూలుగా 3% కదా సార్, మీరు మాత్రం 10% అడిగితే ఎట్లా చెప్పండి? మీకు లెక్క చెప్తానండి, మన సిటీలో మొత్తం 50 స్టేషన్లు, 50 మంది ఇన్స్పెక్టర్లు, 150 మంది ఎస్ఐలు, 3000 మంది పోలీసులు. అందరు మంచి చెడ్లు మేము చూడాలి కదా సార్, అందరికీ సర్దాలి కదా సార్. మీకు గ్రనైట్, వడ్డీ వ్యాపారం, ఇసక్వారీ, రియల్ ఎస్టేట్, హోటల్, కాంట్రాక్టు, మార్కెట్, దాంతో ఆపేరా? సిటీలో ఉన్న బిజినెస్ మెన్ని బెదిరించి హోటలు దొబ్బేస్తున్నారు కదా, అది మనకు తెలుసు. మిగతా సిటీల కంటే మన సిటీలో ఇన్కమ్ బాగా ఎక్కువ, అందులో 10% నాకు ఇవ్వడంలో నీకేంటి ప్రాబ్లం? ఫిక్స్ అయిపో, మన డీల్ వర్కౌట్ అవుతుందంటావా? వాడు ఏదైనా భవానీని అడిగే మనకు చెప్తాడు. ఏం బావా, ఈరోజు నేను కొంచెం ఓవర్గా తాగేసానా? లేదే, ఎక్కువేం కాదు బావా, 5 పెగ్లేగా వేసింది. 5 పెగ్గులు? అవును. ఏ భయంగా ఉందా నేను నడపనా? బండి నడపడం ప్రాబ్లం కాదు బావా, నా పెళ్ళాన్ని తలుచుకుంటేనే భయంగా ఉంది, కుమ్మేస్తుంది. ఏమా ఈ మైనా సినిమా చూసావా? అవును చూశాను. అందులో ఎస్ఐ వైపు అదో మోడలర్స్ లో మాట్లాడితే జ్ఞాపకం ఉందా? నాకదంతా అనవసరం. ఎప్పుడొస్తున్నారు, ఎప్పుడొస్తున్నారు, ఎప్పుడొస్తున్నారు? అదే మాడ్యులేషన్ లో మారకుండా అట్టాగే మాట్లాడదు బావా. తాగొచ్చావా లేదా? కాదే ఐజీ గారు వచ్చారు. తాగొచ్చావా లేదా? కాదే నా ఫ్రెండ్ ఒకడు. తాగొచ్చావా లేదా? నేను స్మెల్ రాని సరికేసిన నా పెళ్ళం కనిపెట్టేస్తది బావా. ఎలా బావా? నీ మీద ఒట్టు తాగలేదే. మరైతే ఈ మిషన్ లో ఊదు. ఈ మిషన్ నీకెక్కడ దొరికింది? ఈ మిషన్ లో ఊదు అన్న. ఊర్లో వాళ్ళందరినీ నేను ఊదమంటాను, నాకే మిషన్ ఇచ్చి ఊదమని చంపేస్తుంది బావా. ఈ విషయం గనక బయటికి తెలిసిందా మన డిపార్ట్మెంట్ పరువు పోద్ది. డిపార్ట్మెంట్ కి ఏం కాదురా, నీ పరువు అయిపోతుంది. నేను చెప్పినట్టు చెయ్యి. చెప్పు బావా. ఆవేశంగా ఇంట్లోకి ఎంటర్ అయిపో, బాగా కోపంగా ఉన్నట్టు బిల్డప్ ఇవ్వు. టవల్ కట్టుకుని, పేస్ట్ బ్రష్ తీసుకుని బాత్రూమ్ లోకి వెళ్ళి స్నానం చేసి వచ్చేసామంటే మంచి స్మెల్ వస్తుంది, కానీ మందు స్మెల్ అస్సలు రాదు. ఓకేనా? అంతేనంటావా? సరే ఈ రోజు దీన్ని వర్కౌట్ చేస్తా. సరే బావా, జాగ్రత్త. అలాగే, రేపు కలుద్దాం. శాకర్ ఏమైందిరా? తెలీదన్నా, ఏమైందో చూస్తాను. అక్కడ ఎవడైనా మేకలు గీకలు సెట్ చేశాడేమో చూడు, టైర్లో మేక ఏమైనా దిగిందేమో చూడరా. లేదన్నా, ఏదో పేలినట్టుంది. అన్నా బుల్లెట్ లా ఉందన్నా. ఏంటి బుల్లెట్? రే ఎవడో ఉన్నాడరా, జాగ్రత్త. శేఖర్, రే ఎవడ్రా?
రై 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 ఒక ఎస్ఐడి అది నెడ్ రోడ్ లో నరికి చంపేశారు సార్ చట్ట ప్రకారం యాక్షన్ తీసుకున్నాం సార్ అలానే ఎన్కౌంటర్ చేయడం కొంచెం టూ మచ్ సార్ పబ్లిక్ మన మీద నమ్మకం పోయి రౌడీల మీద భయం వచ్చిందంటే ఆ తర్వాత మనం ఈ ఉద్యోగాలకు అర్హులం కావు సార్ ఎన్కౌంటర్ చేస్తే తప్పకుండా మీడియాలో ఇష్యూ అవుతుంది సార్ ఎన్కౌంటర్ చేద్దాం కానీ మనమే చేస్తున్నామని పబ్లిక్ కి తెలియకూడదు మీడియాకి తెలియకూడదు అంతెందుకు మన డిపార్ట్మెంట్ లో ఉన్న తోటి పోలీసులకి తెలియకూడదు కానీ ఆ రౌడీలకు మాత్రం తెలియాలి అందుకే నీ కాస్ట్లీ ఫోన్ కొనివ్వకూడదు ఏంటన్నయ్యా వైజాగ్ లోనే ఉండిపోతావా ఇంటికి రావా ఏంటి నేను లేనప్పుడు ఎవడైనా ఆర్కే బీచ్ ఎత్తుకెళ్తే అందుకే నువ్వు సీరియస్ గానే మాట్లాడవా అన్నయ్యా ఉండమ్మా ఉండన్నయ్యా అమ్మ మాట్లాడుతుందట ఇవ్వు బాబు అమ్మా చెప్పమ్మా నీ కోసం మీ వదిన ముగ్గురు అమ్మాయిలు చూసిందట ముగ్గురు అమ్మాయిలా ముగ్గురు కష్టం ఇద్దరైతే ఓకే పోలీస్ అయితే ఏంటట రెండు పెళ్లి చేసుకోవచ్చని వదిన నువ్వా సరే సరే నా కూతురు మొట్టమొదటి రోజు స్కూల్ కి వెళ్తోంది తన ఆశీర్వదించి పంపు ఇదిగో మాట్లాడు బాబాయ్ నేను స్కూల్ కి వెళ్ళొస్తాను బాబాయ్ అలాగా బుజ్జమ్మా అక్కడ నీకు చాలా మంది ఫ్రెండ్స్ అవుతారు జాలీగా వెళ్ళిపో ఎవరైనా తిడితే మా బాబాయ్ పోలీసుని చెప్పు వచ్చి కుమ్మేస్తాను సరే బాబాయ్ బాయ్ ఇదిగోండి అత్తయ్య సరే బాబు అమ్మా హలో అమ్మా నాన్న ఉన్నారా మీ నాన్నగారా ఆయన ఇప్పుడే సరే సరే ఈసారి జాతరకి రెండు రోజులు ఉండేలా వస్తావా వచ్చేస్తాను ఉంటానా ఏంట్రా బావా నేను చెప్పిన ప్లాన్ వర్కౌట్ అయిందా లేదురా నా పెళ్ళాన్ దగ్గర దొరికిపోయాను దొరికిపోయావా నేను చెప్పినట్టుగా చేసావు నువ్వు చెప్పినట్టుగానే చేశానే టెన్షన్ గా ఉన్నట్టు ఇంట్లోకి వెళ్ళాను చకచక చెప్పులు ఇప్పాను తాళం తగిలించాను వేసుకున్న చొక్కా ఇప్పేసి వాచ్ కూడా తీసాను ఆ తర్వాత లుంగి కట్టుకుని ప్యాంట్ కూడా తీసాను పేస్ట్ బ్రష్ తీసుకుని బాత్రూమ్కి వెళ్ళానురా మరి లట్టక్కమని నా పిల్ల నా చేయి పట్టుకుందిరాసింది అదే డౌట్ బావా నాకు కూడాను ఎలా కనిపెట్టావు అన్ని పక్కాగా చేసిన వాడిని హెల్మెట్ మాత్రం తీయడం మర్చిపోయాను బావా గుంటూరులో కత్తి రాజేంద్ర మరియు అతని అనుచరులు శేషు భాస్కర్ అనే ముగ్గురు కాల్చి చంపబడ్డారు హత్యకు వెనుకున్న కారణాన్ని అంతకులు ఎవరు అని పోలీసులు విచారణ జరుపుతున్నారు ఇలా అయిపోయిందేంట్రా నిన్నే కదరా కలిసి వచ్చాం అయితే మన షేర్ గోవిందనా అయితే నా 10 సెంట్లు గోవిందేనా అవును బావా ఆ భవానికి లెఫ్ట్ హ్యాండ్ మళ్ళీ అనే ఒకడు ఉన్నాడను అవునరా వాడికి కొడితే వర్కౌట్ అవుతుంది వాడి కొట్టు వేసేద్దాం ఏంటి వాడిని చూసి వద్దాం అంటున్నాను హలో అన్నా నేను మురళి మాట్లాడుతున్నా అన్నా చెప్పు మురళి అన్నా ఏంటన్నా ఇంత ఘోరం జరిగిపోయింది తెలీదు ఎంక్వైరీ చేస్తున్నా నీకేమైనా తెలిస్తే చెప్పు చెప్తానన్నా అన్నా ఇంకో ముఖ్యమైన విషయం అన్నా వచ్చే 1వ తారీఖుని మన ఏరియాకి కొత్త అసిస్టెంట్ కమిషనర్ వస్తున్నారన్నా ఆయన మనకి ఫ్రెండే అన్నా ఒకసారి మిమ్మల్ని కలవాలన్నారు ఇప్పుడు వద్దు ఓ 10 రోజులు పోని నేనే చెప్తాను అలాగే అన్నా భవానీ నన్ను కలవడానికి వచ్చాను అన్నా వచ్చారు ఏంట్రా అన్నా రాజన్ ఎవర్రా చంపింది తెలీదన్నా 2 రోజులు కనిపెట్టేస్తాం ఏంటి బావా ఓ 10 రోజులు పోనీ అంటున్నాడు 10 రోజులు డ్యూటీలో జాయిన్ అవ్వక ముందే మాట్లాడడం కరెక్టు
కొంచెం అర్జెంట్ అని చెప్పు. నేను బయటకు వచ్చేలోగా వాడెవడో తెలియాలి. అన్నా నేను మురళిని మాట్లాడుతున్నా. నేను చెప్తాను అన్నానుగా, అంతలేం తొందర. ఫైన్ 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 ఫైన్. ఏంట్రా ఎక్కడో జాలీగా ఉన్నాడు అనుకుంటా. ఎవర్రా? ఆ కానిస్టేబుల్ మురళి అన్న. సరే, ఒంగోలు భాయ్తో చెప్పి మన రాజాని చంపింది చీరాల కృష్ణ అని ఎంక్వైరీ చేయమను. సరేనా? లాల్ తో మాట్లాడాలని చెప్పాను. లాల్, నేను భవానీని. జడ్జ్ తో మాట్లాడిన భవానీ, ఇంకో 10 డేస్ లో బెయిల్ దొరుకుతుంది, ఏం కంగారు పడకు. థ్యాంక్స్ లాల్. సార్, మినిస్టర్ గారు పిలుస్తున్నారు. వస్తాను. మినిస్టర్ పిలుస్తున్నారు, నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. రాబోయే శాసనసభ ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన ప్రజాస్వామ్యం పార్టీ తరపున గుంటూరు 1 నియోజకవర్గ అభ్యర్థిగా వీరభద్ర. ఏంటి లాల్, అపోజిషన్ లో పోయి వీడికి సీట్ ఇచ్చారు? దీనికి ఎందుకు సార్ భయపడతారు? ఈ నియోజకవర్గంలో 2 సార్లు గెలిచింది మీరు మాత్రమే. మీకున్న పలుకుబడికి వీడిని మీరు ఈజీగా ఓడించేస్తారు సార్. వీరబాబు దగ్గర ఉన్న డబ్బులు 10% కూడా మన దగ్గర లేదయ్యా. ఫస్ట్ టైం టికెట్ ఇచ్చారు కాబట్టి డబ్బును నీళ్ళలా ఖర్చు పెడతారు. నేను ఆ రోజు రామస్వామి ఫ్యామిలీతో ఎందుకు గొడవ పడ్డానా అని ఇప్పుడు బాధపడుతున్నాను. సార్, మీకు అభ్యంతరం లేకపోతే శ్రీనివాస్తో నన్ను మాట్లాడమంటారా సార్? శ్రీనివాస్ వస్తాడంటావా? నేను రప్పిస్తాను సార్. లాల్ చెప్పు. మినిస్టర్ మాట్లాడమన్నారు. విషయం ఏంటో చెప్పు. లేదు, నిన్ను తాజ్కి రమ్మన్నారు. ఏంటి సడన్ గా? పాతవన్నీ ఇంకా మనసులో పెట్టుకుంటావేం సీనో. ఒక మంచి విషయం కోసమే. నీకు మంచి జరుగుతుంది, నేను చెప్పేది విను. నువ్వు వస్తున్నావు. ఒక నిమిషం. ఏయ్, కెనడాకు పార్సల్ వెళ్ళిందా? లాల్, ఒక చిన్న పని ఉంది, పూర్తయ్యాక రాత్రికి ఫోన్ చేసి వస్తాను. సరే సీనో, ఓకే బాయ్. ఇలా పెట్టమ్మా. సార్. నమస్తే మావయ్య. రాసీను, కూర్చో. ఇంకా అందరూ బాగున్నారుగా? అందరూ బాగున్నారు. ఇందులో 50 లక్షలున్నాయి, నువ్వు మళ్ళీ పార్టీలో చేరాలి. రాబోయే ఎన్నికల్లో నువ్వు నా కోసం పనిచేయాలి. తర్వాత వచ్చే చైర్మన్ ఎలక్షన్లో నీకు సీటు పెంచడం నా బాధ్యత. సరేనా? సరే మావయ్య. డబ్బులేం అక్కర్లేదు మావయ్య, చైర్మన్ సీటు ఇప్పిస్తే చాలు. వచ్చే బుధవారం తాతగారి వర్ధంతి, ఆ రోజే జాయిన్ అవుతాను. చాలా సంతోషం సీను. వస్తాను మావయ్య. నువ్వు చెప్పినట్టుగానే కానీ. సరే మావయ్య, మంచిది. ఉంటాను. ఓకే లాల్, వెళ్ళొస్తా. ఓకే సీను. ఏం సార్, ఆ నాగరాజుకి చైర్మన్ సీట్ ఇస్తానని మాట ఇచ్చారు, ఇప్పుడు వీడికి? రాజకీయ నిర్ణయాలన్నీ అప్పటికప్పుడు తీసుకోవాలి, అప్పటికప్పుడు. హలో, చెప్పన్నయ్య. చిన్నరాజు మావయ్య పిలిచాడని చెప్పానుగా. అవును, ఇప్పుడే వెళ్ళి కలిసి వచ్చాను రా. వచ్చే ఎమ్మెల్యే ఎలక్షన్స్ లో ఆయన తరఫున పనిచేయమంటున్నారు, అంతేకాదు నాకు చైర్మన్ సీట్ ఇప్పిస్తానన్నారు రా. నాన్నకు చెప్పావన్నయ్యా? చెప్పాను రా, నీతోనూ మాట చెప్పమన్నారు. అన్నయ్య, మరి నాకెందుకో కరెక్ట్ కాదనిపిస్తుంది. అంతేనంటావా? తాతగారి వర్ధంతి రోజే వచ్చి పార్టీలో జాయిన్ అవుతానన్నానే. సరే అన్నయ్య, నీకేది కరెక్ట్ అనిపిస్తే అదే చెయ్యి. సరేరా.